ఆడ పెడుతున్నారా? చాలా బాగా ఇస్తున్నావు, నువ్వే కుక్ చేసి చాలా హ్యాపీ అనిపించింది. బట్ నీకు కూడా చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏందనేది ఒకసారి నీకు ఒక 2 మినిట్స్ లో తెలిసిపోతుంది. అందరండి, కేక్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు నాకు బేసిక్లీ పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. పైనాపిల్ థ్యాంక్ యూ తమ్ముడు, చాలా బాగుంటుంది కేక్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఓపెన్ చేయండి. కిరణ్ ఓపెన్ చేయండి. ఎందుకురా నాయన కేక్ ఎంత చేస్తున్నారు మీరు? ఇదంతా నీ ప్లానింగ్ ఏనా? ఎంత అభిమానం ఏంటో నువ్వు. లవ్ యూ లవ్ యూ మామూలు కూడా వాళ్ళ. ఎందుకు ఎంత అదేం పడుతున్నారు? కానీ నువ్వు కేక్ ముట్టుకుంటే బాగుండదు. ఏ కేక్? మామా ప్రేమతో నా కోసం ప్రేమతో ఫోటో చేపిస్తే నేనే ముట్టుకుంటాను. ఇప్పుడు ఎందుకురా నాయన ఆగడం? కట్ చేసా టేస్ట్ చేస్తారా? ఓపెన్ చేయాలా? ఫస్ట్ కేక్ పైనాపిల్ ఫ్లేవర్ అయినా? అరే పైనాపిల్ ఫ్లేవర్ అయితే తింటా నేను. పైనాపిల్ ఇంకేం తినా మళ్ళా? పైనాపిల్ ఫ్లేవర్ కలర్ కూడా కొట్టి కొంచెం నోట్లో పెట్టాలి. నోట్లో పెట్టు చేయాలి. కొంచెం ఆడ పెడుతున్నారా? యాక్చువల్లీ కేక్ చాలా, నిజంగా చెప్పాలి చాలా కాస్ట్లీ అది. ఈ కోసం స్పెషల్ నైట్ నుంచి ట్రై చేసి ఇప్పటిదాకా తయారు అయింది. ఎవడో పిల్లగారు చిన్నగా ఏరియా పెట్టినట్టుంది రా ఆయన. మీరు ఏ మనుషుల్లో నాకు అర్థం. బాత్రూమ్ అది కట్ చేయాలి. ఇప్పుడు అదే పెట్టావు పచ్చడి? ఏం కదా, ఏం కదా, వాటర్ లేక మరి ఏం కదా అన్నా కదా. సరే నాకు ఎవరు స్కెచ్ చేయాలంట? ఎవరి పాత్ర ఉంది? ఈ బర్త్డే దొరుకుతుంది నేను చెప్తున్నా. మామూలు కాదు మనిషి. పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు. కేక్ చూసినాక జై పగలైపోయాడు పోతావు. అదే కాదు నాయన, ఇంద్రమ్మ పథకం వేసిన చెత్త తీసాడు. బాత్రూమ్.
పెట్టుకుని వచ్చారు మీరు నా లైఫ్ లో ఎలాంటి కేక్ తినలేదు బానే ఉంది మా వాడు తినట్లేవాడు బానే ఉంది నేను మొత్తం పూసేస్తాను వద్దు నాకు నిజంగా చెప్తున్నా చూస్తానే దాన్ని చూస్తానే నాకు ప్రేమతో ఇంకొంచెం ఆనించి పెడతాడు పైనాపిల్ ఫ్లేవర్ మొత్తం నీకేందుకు నిజంగా చెప్తున్నా దాన్ని చూస్తానే బయటకు వస్తుంది అవును బాత్రూమ్ పొండి తయారు చెప్పిందా వీళ్ళందరూ చెప్పినప్పుడు ఓకే బాత్రూమ్ పొండి అంటారు కదా ఎట్లా ఉంటుంది మరి ఇంత క్లారిటీ ఉంటుంది మొత్తం నోట్లో దగ్గర కూర్చోబెట్టారు కదా టేస్ట్ బాగుంటుంది స్పూన్ అంటిందన్నా కొంచెం నా పిల్లలు
ఫన్ కోసం మాత్రమే క్రియేట్ చేసినాము. బట్ నీ బర్త్డే మాకు చాలా స్పెషల్. నువ్వు మా టీమ్ లో ఉండడం, మాతో ఉండడం అయితే మాకు చాలా హ్యాపీ. మీరంతా నాతో ఉంటే ఇంకా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ ద మోస్ట్ మెమరబుల్ బర్త్డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ దండపాలెం గ్యాంగ్ టు. ఈ వ్లాగ్ మాత్రం చూసి ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది, చాలా కామెడీగా ఉంటుంది అనుకుంటున్నా. అరే ముక్తార్, ఆర్ యు ఎంజాయ్డ్ ఇట్? కేక్ హౌ ఇస్ ఇట్ దట్ టేస్ట్? ఇదంతా జస్ట్ ఫన్ వరకే, వీడియో కోసము లేదంటే జైన్ చేస్తే పాడుకుందాం అని చెప్పి. ఎందుకంటే మన గోవా ట్రిప్ లో కావచ్చు, మాకు అంతకు ముందే ట్రిప్ లో అయినా సరే ఆడుకుంటాడు మొత్తం అందరితో. బట్ ఇందులో మేము జైతను ఆడుకోవాలి బర్త్డే రోజు అని చెప్పి. యాక్చువల్లీ శ్రీతన బర్త్డేకి రావాల్సింది, బట్ జే బర్త్డేకి కలిసి వచ్చింది. నేనైతే శ్రీతన బర్త్డేకి నిజంగా చిన్న పిల్లలు పెట్టిస్తుండే. హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ ద సపోర్టింగ్ ఫర్ అస్. మమ్మల్ని అందరినీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అట్ ద టైమ్ చాలామంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు చెప్పు, మర్చిపోయినా. లవ్ స్టోరీ, లవ్ కోసం అడుగుతున్నారు. తొందరలో అనుకుంటున్నాము అమ్మాయి వస్తే వీడియోలు చేద్దామని, బట్ చూద్దాం ఖచ్చితంగా వస్తాయని మేము అనుకుంటున్నాం. అంతా మంచి జరిగి అంతా మంచిగా ఉంటే జీవితంలోకి లవ్ అనేది తీసుకోకుండా నాయనకి ఎంత చెప్తారు, సంతోషంగా ఉండవు. అసలు ఈ కేక్ కూసుకోవాలని ఎంతో ప్రిపేర్ చేసాను నేను, బట్ మన శ్రీతో బర్త్డే రోజు అందరు కేక్ కూసలో మేము 2 డేస్ మొఖం ఖరాబ్ అయిపోయింది అది. అందుకే ఈసారి కేక్ కూసుకోవద్దు అని చెప్పి కరాఖండగా రూల్స్ పెట్టుకుని మరి కేక్ కటింగ్ చేసుకున్నాం. అయినా సరే మేము చూస్తాం. మళ్ళీ ఎంత కడుక్కోరా, చేయాలి కదా, తినాలి కదా, ఎందుకు అవసరం? అంతే. థ్యాంక్ యూ సో మచ్ వద్దునా, వద్దునా, డ్రెస్ కంటే చాలు 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 రాలేదు, చాలు. ఎల్లో కలర్ వద్దురా, నేను మీకు రాత్రి బయటకు పోతాను. మరి మీ ఇష్టం ఆయన తీసుకొని పనులు తోముండ బర్త్డే అయిపోయింది, బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.